ఏటా పదివేల కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ నుంచి మాఫీ అన్నాడు. జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశారా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు. జరిగిందా? మన పిఠాపురంలో నడిపిస్తారందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలను అంటూ 2014లో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకుని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ముఖ్యమైన హామీలను అంటూ మనతో ఓట్లేపించుకుని ఆ తర్వాత 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? బిడ్డ ఈసారి 2 చేతులు గట్టిగా పైకెత్తాలబ్బా. ఇలా 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 పోలీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వారిని నమ్మచ్చాని అడుగుతా ఉన్నాను మీరు బిడ్డ. ఇలాంటి వారిని నమ్మచ్చన్నా? ఇలాంటి వారిని నమ్మచ్చా తమ్ముడు? ఇలాంటి వారిని నమ్మచ్చా అక్క? ఇలాంటి వారిని నమ్మచ్చా చెల్లమ్మా? ఇలాంటి వారిని నమ్మచ్చా అన్న? ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ సిక్స్ అంత నమ్ముతారా? నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లి? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? అలా నమ్ముతారా? చెల్లెమ్మ నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారంట ఇంటింటికి బెంచ్ కారంట నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతా ఉన్నాయి ఈ అబద్ధాలు, జరుగుతా ఉన్నాయి ఈ మోసాలు, జరుగుతా ఉన్నాయి ఈ కుట్రలు, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతా ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది. నిజంగా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకనంటే 57 నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన 60 నెలలు జరగాలి. 5 ఏళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ 60 నెలలు పరిపాలన చేయాలి. అలాంటిది 57 నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వాతలకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి. నేను అడుగుతా ఉన్నా, ఆ అవ్వాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ 60 నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అలాంటి 60 నెలలు కాకపోతే 57 నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్ను నొక్కారు. నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు, నా పిల్లల కోసం నొక్కాడు, నా రైతన్నల కోసం నొక్కాడు, వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బట్టను నొక్కాడు. ఆ బట్టను నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బట్టను కాదు బిడ్డ. మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బట్టను నొక్కుతూనే ఉన్నాడు, నా పిల్లల కోసం బట్టను నొక్కుతూనే
నా రైతుల కోసం బట్టలు నొక్కుతానే ఉన్నారు. అలాంటి రొటీన్ గా జరుగుతా ఉన్న బట్టలను మీ బిడ్డ బట్టలు నొక్కాడు అని 57 నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసికాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బట్టలను నాపారు, నా పిల్లల కోసం నొక్కిన బట్టలను నాపారు, నా రైతన్నల కోసం నొక్కిన బట్టలను నాపారు. ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది, నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు, నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు, నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఇదే కూటమి, ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అంటే, ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నా అక్క చెల్లెమ్మలకు, నా అవ్వాతాతలకు, నా పిల్లలకు, నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పర్వాలేదబ్బా, పర్వాలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు, దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు, ప్రతి సంవత్సరము నా యొక్క చెల్లెమ్మలు చూస్తా ఉన్నారు, ప్రతి నెల నా అవ్వాతాతలు చూస్తా ఉన్నారు, ప్రతి పిల్లలు చూస్తా ఉన్నాడు, ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తా ఉన్నాడు. జగన్ ఎలాంటి వాడు, జగన్ తప్పు చేయలేదు, జగన్ బటన్ను నొక్కాడు, కానీ 57 నెలలకే 60 నెలలు సాగాల్సిన పాలన 57 నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు. ఆలోచన